ఎరా ఇంకా పెళ్లి చూపులకి వెళ్ళలేదా? అవునరా, రేపు పెళ్లి చూపులు రా, అందుకే నేను రమ్మన్నా నువ్వు కూడా వస్తావని. మధ్యలో నేనెందుకురా? పెళ్లి చూపులు అంటే కొద్దిగా టెన్షన్గా ఉందిరా. టెన్షన్ ఎందుకురా? పెళ్లి చూపులంటే ఏం లేదు, నువ్వు వెళ్ళేసరికి అమ్మాయి తండ్రి ఎదురొచ్చి ఇంట్లోకి తీసుకెళ్తారు, స్వీట్స్ అవి పెడతారు, అమ్మాయి చీర కట్టుకుని టీ పట్టుకుని వస్తుంది. నేను టీ తాగాను కదరా. అదే మాట వాళ్ళకి చెప్తావు, అమ్మాయి డ్రింక్ ఇస్తుంది. అంతేనా? నువ్వేం టెన్షన్ పడుకు, ధైర్యంగా వెళ్ళు. వాడేమో వాళ్ళ నాన్న వస్తా అన్నాడు, ఇక్కడ చూస్తే ఏమో ఎవరు లేరు. బెల్లుగొడి చూద్దాం. పెళ్ళి కొడుకు? అదేంటది, వాడు ఎలా చెప్పాడు? ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా? బయటికి వెళ్ళారు. అవునా? పెళ్లి చూపులు అన్నారు, మరి మరి పెళ్లి కూతురు? ఏ, నీ పెళ్లి కూతురు లేనా? అంటే మా ఫ్రెండు ట్రెడిషనల్ గా ఉంటారన్నాడు. ఇలా ఉంటే పెళ్లి చేసుకోరా. పని మనిషిలా ఉంటే ఎలా చేసుకుంటారు? ఎందుకలా ఆడపిల్లల టెన్షన్ పడుతున్నారు, నాలా ఫ్రీగా ఉండండి. అంటే ఇదే నాకు ఫస్ట్ పెళ్లి చూపులండి, కొద్దిగా టెన్షన్ గా ఉంది. ఏ, నాకు రోజుకు పెళ్లి చూపు అనుకున్నారేంటి? నాకు కూడా ఇది మొదటి పెళ్లి చూపులే. అయ్యో అలా కాదండి, కొద్దిగా పక్కది చెరుక్కుంటారా, గుండె వన్నట్టు కొట్టుకుంటుంది. నీ గర్ల్ ఫ్రెండ్స్ లేరా? అదేంటి నీకు అంటున్నారు? మరేమనాలి? అంటే జనరల్ గా మీరు అని కదా అంటారు. నీకు నేను కావాలా, నా రెస్పెక్ట్ కావాలా? అదే కావాలి. ఇన్స్టా ఐడి ఉందా? చెప్పండి. అంటే నేను వాణ్ణండి. ఎందుకు? అంటే అందులో అశ్లీలత ఎక్కువ ఉంటుందని. కొంచెం తెలుగులో చెప్పరా బాబు. ఇది తెలుగే అండి, అంటే వల్గర్ రీల్స్ అని అంటున్నా. ఓహో. హలో హలో, అమ్మాయిని చూసావా? ఎలా ఉంది? పర్లేదు, మీకు కొంచెం ఇబ్బంది అయితే బయటికి వెళ్ళి మాట్లాడండి. ఈ అప్ప పెళ్లి చూపులాంటి చీరలు అది ఇది అన్నావు కదరా. మరి అదేగా, ప్రీ వెడ్డింగ్ ఇంటర్వ్యూలా ఉందిరా. నీ అమ్మాయినా బాగుందా? చీర కట్టుకుంటే బాగున్ను. ఏంటి చీర కట్టుకోలేదా? నా ఉద్దేశం అది కాదురా రే, చుడిదార్లో ఉంది అంటున్నా. ఇదేం పెళ్లి చూపులు రా. ఇదేం పెళ్లి చూపులు, నాకు మాత్రం ఏం తెలుసురా, నేను రోజుకో పెళ్లి చూపులకి వెళ్తున్నానే. ఏంది మోడర్న్ పెళ్లి చూపులు? మోడర్న్ పెళ్లి చూపులు అంటరా? ఓకే ఓకే, ఎంజాయ్ చేయి, ఆల్ ది బెస్ట్. ఎవరు మీ ఫ్రెండ్నా? మరి తను వస్తానా లేదా? నేను రమ్మన్నాను, తనే రానన్నాడు. ఓ గుడ్ బాస్, కొంచెం తలపైకెత్తు, నేను చూడాలిగా. అలా తలపైకెత్తి దించేస్తే నాకు ఎలా ఫీల్ వస్తుంది? నాకు ఫీల్ రావాలిగా. మరీ అంత తినేసేలా చూడకండి, భయం వేస్తున్నది. రేపన్న రోజు పెళ్ళైతే ఒకే గదిలో ఒకే మంచంలో ఉండాలి తెలుసా? తెలుసు. మరి అప్పుడేం చేస్తావు? మీరు మరీ అంత ఓపెన్గా అడిగేయకండి, సిగ్గేస్తున్నది. సో తెలుసన్న మాట, అయితే పర్లేదు. నేను నిన్ను ఎందుకు ఒకే చేసానో తెలుసా? అంటే మీకు నేను బాగా నచ్చినట్టున్నాను అందుకని. అంత లేదు, నన్ను అనేవాళ్ళు నిన్ను అంటే అడిగే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి. నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేరు. నాకున్నారు. మీరు గర్లే కదండి. బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. పర్లేదు. మన మ్యారేజ్ అయ్యాక ఏమని అంటే బాగోద్దు. బాయ్ ఫ్రెండ్స్ అంటే ఎలా? కొలీగ్స్. ఓకే. నీకు నిజంగానే గర్ల్ ఫ్రెండ్స్ లేరా? లేరండి, ఉండుంటే అసలు పెళ్లి చూపుల దాకా వచ్చేవాడిని కాదుగా. నా శాలరీ నేనే వాడుకుంటా, నీ శాలరీతోనే చూసుకోవాలి. నీకు వెళ్ళరుకో ఓకేనా? అంటే మనం పెళ్ళయ్యాక సపరేట్గా ఉందామండి. సపరేట్గా ఎందుకు, మమ్మ వాళ్ళతోనే ఉందాం. ఇంకా ప్రాపర్టీస్ సేవింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఓ సైట్ ఉంది, కొద్దిగా సేవింగ్స్ ఉన్నాయి. అవి నా పేరు మీద రాసి. ఇది ఇంకా పెళ్లి చూపులే కదా. వై నాట్? మనం ఇప్పుడే కదా ఒకరినొకరు చూసుకుంటున్నాము. అవును, నువ్వు నాకు నచ్చా, తర్వాత అలాగే ఇవన్నీ మాట్లాడాలి కదా, సో అందుకే ఇవన్నీ. మీరు చాలా బాగున్నారు. ఐ నో. అవును, మీరు శారీ కట్టుకోవచ్చు కదా. రేపు ఎలానో మ్యారేజ్లో కట్టుకుంటాగా.
హలో పాపా. ఏమ్మా నీకు అబ్బాయి ఓకేనా? ఓకే పాపా. అబ్బాయికి నీ కండిషన్ చెప్పావా బేబీ? అబ్బాయి ఏం మాట్లాడలేదు, ఆ క్వాలిటీయే నాకు నచ్చింది. సరే ఓకే, 30 మినిట్స్లో వస్తాను బేబీ. ఓకే పాపా. డాడీ నా ఇష్టాన్ని ఎప్పుడు కాదన్నారు. నీ అమ్మాయి ఇది ఒక తొక్కలో పెళ్లి చూపులు, దీనికి మళ్ళీ ఇన్షర్టుని. అసలు నీ గురించి ఏమనుకుంటున్నావే? నీకు నచ్చినట్టు ఉంటావా? బాయ్ ఫ్రెండ్స్ ఉంటారా? కానీ కొలీగ్సా? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావే? నువ్వేమైనా దేవకన్యవే? పెళ్ళంటే మగాళ్ళు తోక ఊపుకుంటూ వచ్చేస్తారు అనుకుంటున్నావా? జానేడు పొట్ట కోసం ఏమైనా చేస్తావేమో కానీ బెత్తడు తంకనాకిచ్చుకునే టైప్ కాదు. ఇదో మోడర్న్ పెళ్లి చూపులు, దీనికి మళ్ళీ మీ బాబు చాచిరు సైట్లన్నీ నీకు రాసిస్తే శాంతం నాకు ఇచ్చేద్దామనే. ఈ హ్యాండ్స్ మడతెట్టడం కాదే, నిన్ను మడతెట్టేయాల. నిన్ను అనేవాళ్ళు నన్ను అంటే పడేవాళ్ళు లేరా? నీలాంటి దాన్ని చితక్కొట్టేయాలి. మేకప్ వేసిన పిడక మొహం దానా. హలో హలో మిస్టర్ పెళ్ళికొడుకు, చెప్పండి. మీకు ఓకేనా? నేను మీకు చాలానే చెప్పాను, మీకేమి వినిపించినట్లేదు.